హాయ్ అండి, ఈరోజు మీకు ఈ వీడియోలో భక్తులకు సాక్ష్యం చెప్పడానికి కాశీ నుండి వచ్చిన అమ్మవారి గురించి చెప్తాను. మీకు చెప్పబోయే దేవాలయం వచ్చేసి ఈరోజు నందవరం చౌడేశ్వరి దేవి. ఈ టెంపుల్ వచ్చేసి బనియాన్పల్లికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. నంద్యాల నుంచి ఇక్కడికి రావడానికి పాణ్యంకి వచ్చి పాణ్యం నుంచి రావచ్చు, కర్నూలు నుంచి వచ్చే వాళ్ళు పాణ్యంకి వచ్చి రావచ్చు, లేదా బనియాన్పల్లికి వచ్చి రావచ్చు. ఇప్పుడు మనం వచ్చేసాం నందవరం గ్రామము. ఇక్కడ ఉన్న దేవాలయానికి మంచి చరిత్ర ఉంది. ఆ చరిత్ర తెలుసుకోవాలంటే మనం దేవాలయం చరిత్ర బయట ఎక్కడ తెలుసుకోలేము, ఖచ్చితంగా టెంపుల్ వెళ్ళాల్సిందే. పదండి, మిమ్మల్ని టెంపుల్ తీసుకెళ్తాను. టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. టెంపుల్లోకి వెళ్ళే కంటే ముందు అమ్మవారికి తమ్ముడైనటువంటి పోతురాజు విగ్రహం ఉంటుంది, ఖచ్చితంగా ఆయన దర్శనం చేసుకోవాల్సిందే. తర్వాత టెంపుల్లోకి వెళ్ళాం. టెంపుల్కి ఎంట్రన్స్లో ఒక గోపురం ఉంటుంది, దీన్ని రాజగోపురం అంటారు. ఇలా ఈ దేవాలయానికి 4 పక్కల 4 రాజగోపురాలు ఉన్నాయి. 4 సైడ్ల నుంచి బయటికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. ఈ టెంపుల్కు ఎక్కువగా ఆదివారం, మంగళవారం, శుక్రవారం భక్తులు బాగా వస్తారు. ఈరోజు ఎవరూ లేరు, అందుకే మనం వచ్చాము. ఎవరు లేని టైంలోనే గుడిని చూడొచ్చు, చూపించవచ్చు. క్రౌడ్ ఎక్కువ ఉందంటే అసలు చూపించలేము ఇంత మంచిగా. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ టెంపుల్లోని విగ్రహం, చూడండి ఎంత ఉగ్రరూపంగా ఉంటుందో అమ్మవారు. దర్శనం చేసుకుని బయటకు వస్తే బయట కనపడేది కలివి చెట్టు. ఈ చెట్టు చాలా ప్రత్యేకత ఉంది. ఇది కాశీ నుండి అమ్మవారి చీరకుంగుకు తగులుకొని ఇక్కడి వరకు వచ్చేసింది. ఈ గుడిలో ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, చూడొచ్చు మనం. ఈ గుడిలో లెఫ్ట్ సైడ్కి ఒక గుహ ఉంటుంది, ఆ గుహ చాలా ఇంపార్టెంట్. అమ్మవారు కాశీ నుంచి ఈ గుహ ద్వారానే ఇక్కడికి వచ్చారు. ఈ గుహలోకి ఇలా మెట్ల దారి గుండా వెళ్ళాలి. ఈ గుహలో అమ్మవారి పాదాలు ఉంటాయి. ఈ గుహ నుంచి రాజుగారు కాశీ వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మార్గం లేదు, అది క్లోజ్ చేశారు. లోపల అమ్మవారి పాదాలు ఒకటి ఉంటాయి, వెళ్తే ఖచ్చితంగా చూసిరండి. ఇది గుహ అంటాం కానీ గుహలాగా ఏమి ఉండదు, ఒక మామూలు రూమ్లాగే ఉంటుంది. అది మీకు లోపలికి పోతే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది వెళ్తే ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఈ టెంపుల్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం థంబ్నైల్లో పెట్టినట్టు ఏం సాక్ష్యం చెప్పడానికి అమ్మవారు వచ్చింది అనేది ఒక హిస్టరీ ఉంది, అది తెలుసుకున్నాము ఒక చిన్న వీడియో ద్వారా. అనగనగా ఒక రాజు అనే కథలు మీరు చాలా ఎన్ని ఉంటారు, అలాగే ఈ కథలో ఒక రాజు ఉన్నాడు, ఆయనే నందనరాజు. ఈయన వచ్చేసి దత్తాత్రేయ స్వామి భక్తుడు. ఈయన గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయ స్వామిని మెప్పించి ప్రత్యక్షమయ్యేలా చేసుకుంటాడు. ప్రత్యక్షమైన స్వామి, నీ కోరిక ఏమిటి అని అడిగితే, స్వామి నేను రోజూ కాశీ వెళ్ళి గంగలో స్నానం ఆచరించి కాశీ విశాలాక్షిని దర్శించుకోవాలి అని అడుగుతాడు. అప్పుడు స్వామి మంత్రపాదకులు రాజుకి ఇస్తాడు. రాజు వీడితో రోజూ కాశీ వెళ్ళి గంగా స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వస్తూ ఉంటాడు. ఇది తెలియని రాణి రాజును రోజు అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళారు అని. అప్పుడు రాజు చెప్తాడు, కానీ రాణి నమ్మదు. అందువలన రాజు తనను నమ్మించడానికి ఆ పాదుకలతో రాణిని కూడా కాశీ తీసుకువెళ్తాను అంటాడు. ఇద్దరూ కలిసి కాశీ వెళ్తారు, స్నానం ఆచరిస్తారు. స్నానం ఆచరించిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటారు. దాని తర్వాత రాణికి ఋతుస్రావం జరిగి మంత్రపాదుకలు పనిచేయవు. అప్పుడు వీరు ఊరికి వెళ్ళడం ఎలా అని చెప్పి చింతిస్తూ ఉంటారు. వీరి పరిస్థితిని గమనించిన ఇద్దరు ఋషులు వీరి దగ్గరకు వస్తారు. వీరికి మంత్రపాదుకలకు శక్తినిచ్చి తిరిగి ఊరికి వెళ్ళేలా సిద్ధం చేస్తారు. అప్పుడు రాజు వీరికి ఒక మాట ఇస్తాడు, మీకు ఏ సమయంలో ఎటువంటి అవసరమైనా సరే నా దగ్గరికి రండి అని చెప్పి ఋషులకు చెప్తాడు. తర్వాత కొంతకాలానికి కాశీ గ్రామంలో కరువు సంభవించి ఋషివర్యులు నందనరాజు దగ్గరికి సహాయం కోసం వస్తారు. అప్పుడు నందనరాజు, నేను మీకు ఇచ్చిన మాట నాకేం గుర్తులేదు, దీనికి సాక్ష్యం ఏమిటి, సాక్షులు ఎవరైనా ఉంటే వారిని తీసుకురండి అని చెప్పి ఋషివర్యులకు చెప్తాడు. ఋషివర్యులు, దీనికి సాక్ష్యం ఎవరూ లేరు, దీనికి ఎవరైనా సాక్ష్యం ఉన్నారంటే అది కాశీ విశాలాక్షి అని చెప్పి కాశీ వెళ్ళి అమ్మవారిని ప్రత్యక్షమయ్యేలా చేసుకొని ఈ సంగతి అంతా చెప్పి వారికి సాక్ష్యం చెప్పడానికి రమ్మని పిలుస్తారు. అమ్మవారు, మీరు ముందు వెళ్ళండి, నేను మీ వెనకలో వస్తాను అని చెప్పి వీరితో పాటు నందవరం గ్రామానికి వస్తుంది. అప్పుడు నందనరాజు, తల్లి నన్ను క్షమించు, నేను నిన్ను ఇక్కడికి రప్పించడానికి ప్రతిరోజు మీ దర్శనం చేసుకొని మిమ్మల్ని సేవించుకోవడానికి ఇలా చేశాను, మీరు నా కోరిక మేరకు ఇక్కడే కొలువై ఉండండి అని ఆమెను కోరుతాడు. సాక్ష్యం చెప్పడానికి వచ్చిన అమ్మవారు భక్తుని కోరిక మేరకు ఇక్కడే సాక్షాత్గా కొలువై ఉంది. ఇది ఈ దేవాలయం చరిత్ర. ఇంకా కథలోంచి బయటకు వచ్చి దేవాలయం బయటకు వస్తే ఇలా ఉంటుంది.
ఇక్కడ బయట అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి అంగళ్ళు కూడా ఉంటాయి. ఇంకా టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో లోపలికి వస్తే ఇక్కడికి ముందు రోజు రాత్రి వచ్చి నిద్ర చేసే భక్తుల కోసం టెంపుల్ చుట్టూ ఇలా కట్టి ఉంటారు. ఇక్కడ వచ్చి వాళ్ళు రాత్రి స్టే చేయొచ్చు. ఈ పక్కనే వారికి నీటి సదుపాయం కొరకు ట్యాంక్ కూడా ఉంటుంది. టెంపుల్ చుట్టూ అన్నదాన సత్తాలు ఉంటాయి. ఇక్కడ రోజు అన్నదానం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 8:30 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. ఇది వచ్చేసి రోడ్ మ్యాప్. మనం కింద నుంచి వచ్చాం, అంటే బనియన్పల్లి నుంచి. లెఫ్ట్ సైడ్లో చెరుపల్లి గ్రామం, ముందుకు వెళ్తే పాణ్యం, రైట్కి వెళ్తే టంగుటూరు. టంగుటూరులో పెద్దమ్మ తల అని చెప్పి ఫేమస్ టెంపుల్ ఉంది. ఎవరు అసలు గెస్ట్ చేసి ఉన్నారు, ఇది ఖచ్చితంగా అందరూ చూడాల్సింది, ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. పదండి, టంగుటూరు వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తుంది టంగుటూరు పెద్దమ్మ తల్లి దేవస్థానం. ఈ టెంపుల్ చాలా ఫేమస్, ఇక్కడ అమ్మవారు కూడా చాలా ఫేమస్. సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. ఏదైనా పని మీద ఎటుగా వెళ్తూ ఇక్కడ ఆగి దర్శనం చేసుకుని వెళ్తే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది అనేంత నమ్మకం ఈ అమ్మవారి టెంపుల్కు ఉంది. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ఖచ్చితంగా జాతర చేస్తారు అమ్మవారికి. టెంపుల్లోని అమ్మవారి విగ్రహం చూడండి. ఈ దేవాలయంలో కూడా ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఈ నిత్యాన్నదానం వచ్చేసి టెంపుల్కు ఎదురుగానే ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ట్రై చేయండి నిత్యాన్నదానం, అమ్మవారి ప్రసాదం మీకు లభించినట్లే. ఈ వీడియోలో థంబ్నైల్లో చెప్పినట్టు సాక్ష్యం చెప్పడానికి వచ్చిన అమ్మవారి గురించి మీకు చెప్పాను. తర్వాత ఇంకొక మంచి టెంపుల్ గురించి కూడా మీకు చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఓకే, బాయ్.